హాయ్ హలో వెల్కమ్ టు హేమంత్ వ్లాగ్స్ బిగ్ బాస్ సీజన్ 6 రివ్యూస్ కి స్వాగతం హలో ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది హోస్ట్ గా నాగార్జున గారు దుమ్ము దులిపేశారు ఈవెంట్ కూడా అదిరిపోయింది పాట ప్లే చేస్తూ డాన్స్ చేస్తూ ఇల్లు చూపించే విధానం చాలా బాగుంది ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మొదటి కంటెస్టెంట్ కీర్తి కేశవ్ బర్డ్ ఈమె ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు బ్యాక్ స్టాపర్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు నెక్స్ట్ కంటెస్టెంట్ సుదీప పింకీ నువ్వు నాకు నచ్చావు ఫేమ్ ఒక ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారు ఈమెకి బ్లాంక్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది తర్వాత డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ శ్రీహాన్ ఒక గ్రాండ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు కాసేపు సిరి సిరి అని శ్రీహాన్ ని ఆట పట్టించారు బాక్స్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది తర్వాత డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీహాన్ ఇంట్లోకి వెళ్ళగానే బాత్రూమ్ అర్జెంట్ అనుకుంటే పాపం వెళ్ళగానే బాత్రూమ్ పరిగెట్టారు వచ్చిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎంట్రీలో ఉన్నారు వాళ్ళిద్దరు కాసేపు ఆట పట్టించారు తర్వాత కంటెస్టెంట్ నిహా చౌదరి ఈమె కూడా మంచి ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు కాసేపు చాలా సరదాగా నాగార్జున్ తో మాట్లాడారు ఇంట్యూషన్ కార్డ్ ఈమెకి ఫాక్స్ వచ్చింది తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు తర్వాత కాసేపు బ్రహ్మాస్త్ర టీమ్ వచ్చింది ఆలియా భట్ రణవీర్ కపూర్ కాసేపు సందడి చేశారు రణవీర్ కపూర్ తెలుగులో మాట్లాడారు ఆలియా భట్ ఒక పాట కూడా పాడారు తెలుగులో పాడారు అండ్ హిందీలో పాడారు చాలా బాగా పాడారు సినిమా ప్రమోషన్ బాగా చేస్తున్నారు సినిమా ఎలా ఉంటుందో చూడాలి తర్వాత చలాకీ చంటి ఒక మంచి ప్రోమోతో ఎంట్రీ వచ్చింది చలాకీ చంటికి హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది కాసేపు నాగార్జున్తో మాట్లాడిన తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ శ్రీ సత్య ఒక మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు అండ్ ఈమె టేస్ట్ గురించి మాట్లాడుకున్నారు కాసేపు జంక్ ఫుడ్ అన్నారు చికెన్ అన్నారు టాపిక్స్ అన్ని అయిన తర్వాత హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది ఒక చికెన్ ప్లేట్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఆ చికెన్ ని ఎవరితో ఉన్నా ఒకరితో పంచుకోమని చెప్పారు నేహా చౌదరితో పంచుకున్నారు తర్వాత కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ కొన్ని సినిమాల్లో చేశారు అండ్ మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు బ్లాక్ హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు నెక్స్ట్ కంటెస్టెంట్ గలాటా గీతు మంచి ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారు కొంచెం ఓవర్ మాట్లాడినట్టు అనిపించింది కానీ ఓకే ఆమె యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్ లో ఆమె వీడియోస్ అలాగే ఉంటాయి ఆమె స్లాంగ్ అలాగే ఉంటుంది ఆమె మాట తీరు అలాగే ఉంటుంది ఆమెకి డిష్యూమ్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు అభినయశ్రీ మంచి పాటతో ఎంట్రీ ఇచ్చారు ఈమెకి ఫాక్స్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది కొంచెం ఈమె చూస్తుంటే కొంచెం ప్రీ ప్లాన్డ్ గానే దిగినట్టు అనిపిస్తుంది నాగార్జున గారితో కాసేపు మాట్లాడిన తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు కానీ టఫ్ కంటెస్టెంట్ గానే పరిగణించవచ్చు మనం తర్వాత కంటెస్టెంట్ మెరీనా రోహిత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవుతున్న కపుల్ వీళ్ళిద్దరి ఎంట్రీ ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ అయింది తర్వాత కాసేపు నాగార్జున గారు ఒక చిన్న గేమ్ ఆడిపించారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాటికి సమాధానాలు చెప్పించారు బ్లాంక్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ బాలాదిత్య మీద మంచి హోప్స్ ఉన్నాయి జనాలందరికీ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఫాక్స్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది మంచి ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారు తర్వాత ఒక చిన్న పాప పుట్టారు అని చెప్పారు నాగార్జున పాప ఫోటోగ్రాఫ్ ఇచ్చారు పాప ఫోటోగ్రాఫ్ తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు బ్యాక్ స్టాపర్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది కాసేపు నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ షానీస్ సాల్మోన్ మంచి ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారు డిష్యూమ్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది ఒక చిన్న గేమ్ ఆడించిన తర్వాత ఒక వాటర్ లో బౌల్స్ పెట్టి కొంచెం చిన్న గేమ్ ఆడించారు రెండు మూడు టాస్క్లు ఇచ్చారు అది హౌస్ లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తర్వాత కంటెస్టెంట్ ఇనయా సుల్తానా మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు
ఈమె ఆర్జీవీ బర్త్డే పార్టీ ఫేమ్ తో కొంచెం ఫేమ్ అయింది, ఓవర్ నైట్ స్టార్ గా నిలిచింది. ఇంకా సేపు నాగార్జున గారు మాట్లాడారు, ఈమెకి బ్యాక్ స్టెపర్ ఇన్ట్యూషన్ కార్డు వచ్చింది. తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య. ఆర్జే సూర్య మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నాగార్జున గారు కొంతమంది నటులను మిమిక్రీ చేయించారు. ఈయనకి బ్లాక్ హార్ట్ వచ్చింది, బ్లాక్ హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది. మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తారు, మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తర్వాత కంటెస్టెంట్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా, మంచి ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే మంచి టెన్షన్ ఫీల్ అయ్యారు. కాసేపు నాగార్జున గారితో మాట్లాడారు. ఫైమా లవ్ స్టోరీ రివీల్ చేశారు. లవ్ లెటర్ మంచి కామెడీ జనరేట్ చేసింది, మంచి ఎంటర్టైనర్ గా కూడా నిలుస్తారు. తర్వాత డిష్యూమ్ డిష్యూమ్ కార్డ్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది. తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తర్వాత కంటెస్టెంట్ యూట్యూబర్ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి. ఆదిరెడ్డి ఎంట్రీ చాలా లేట్ గా జరిగింది. ఫస్ట్ లో ఎప్పుడో వస్తారనుకున్నాను, అండ్ లాస్ట్ దాకా వెయిట్ చూడాల్సి వచ్చింది. మీలో ఎవరైనా ఆదిరెడ్డి రివ్యూస్ కి ఫ్యాన్స్ అయితే ఒక లైక్ చేయండి. యాక్చువల్లీ నేను కూడా ఆదిరెడ్డి రివ్యూస్ కు ఫ్యానే. ఆయన స్టార్టింగ్ రివ్యూస్ నుంచి నేను కూడా ఫాలో అవుతూ వచ్చాను. మంచి రివ్యూస్ ఉంటాయి. అండ్ ఆదిరెడ్డికి ఒక హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది. వచ్చి రావడంతోనే మంచి టెన్షన్ ఫీల్ అయ్యారు. కాసేపు నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత బయట ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇంట్లోకి వచ్చి రావడంతోనే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, ఒక గంట తర్వాత అందరితో బాగా మాట్లాడతాను అని చెప్పి హింట్ కూడా ఇచ్చారు. తర్వాత కంటెస్టెంట్ రాజశేఖర్ మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. డిష్యూమ్ డిష్యూమ్ కార్డ్ వచ్చింది. నాగార్జున గారితో కాసేపు మాట్లాడారు. ఆఫీస్ బాయ్ నుంచి మోడల్ గా ఎలా ఎదిగారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. నాగార్జున గారితో కాసేపు మాట్లాడిన తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తర్వాత కంటెస్టెంట్ ఆరోహి రావు. ఇస్మార్ట్ అంజలిగా అందరికీ పరిచయం. ఈమెకి బ్లాక్ హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది. నాగార్జున గారితో కాసేపు సరదాగా మాట్లాడారు. తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తర్వాత కంటెస్టెంట్ సింగర్ రేవంత్. సింగర్ రేవంత్ కి ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది, ఆ విషయం అందరికీ తెలిసిందే. హార్ట్ ఇంట్యూషన్ కార్డ్ వచ్చింది. ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఒక చిన్న గేమ్ కూడా ఆడించారు. రేవంత్ గారు వైఫ్ కూడా వచ్చారు, కాసేపు ముచ్చటించారు, కాసేపు నాగార్జున గారితో మాట్లాడారు. తర్వాత స్ట్రైట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇంకా ఫైనల్ గా నాగార్జున గారు ఆ ఇంటికి బ్లాక్ వేసి మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి బెడ్రూమ్ లాక్ ఓపెన్ చేసి బెడ్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు. యాజ్ యూజువల్ గా మన కంటెస్టెంట్స్ అందరూ ఎగబడ్డారు. మొత్తానికి బిగ్ బాస్ 6 తెలుగు గ్రాండ్ లాంచింగ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. మంచి ఎంట్రీస్ దొరికాయి, మంచి ప్రోమోస్ చేశారు, మంచి సాంగ్స్ చేశారు. ఈ గురించి బిగ్ బాస్ 6 రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.